హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్తో టేస్టీగా ఉండేటువంటి జిలేబీలని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఈ జిలేబీలని తయారు చేసుకోవడానికి పంచదార పాకం రెడీ చేయాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి అరకప్పు పంచదార అలాగే అదే కప్తో అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని దీనిని బాగా మరిగించుకోవాలి. దీనిని ఒక తీగ పాకం కన్నా కాస్త తక్కువగా వచ్చే విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులని వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీగ పాకం కన్నా కాస్త తక్కువగా ఉండే విధంగా చూసుకొని స్టవ్ని ఆపేసుకోవాలి. ఇప్పుడు 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకోవాలి. పన్నీర్ని తీసుకునేటప్పుడు ఇది రూమ్ టెంపరేచర్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇది మనకి ఫ్రిడ్జ్లో కనుక ఉన్నట్లయితే అరగంట ముందే బయట పెట్టుకొని మనం రెసిపీని తయారు చేసుకోవాలి. ఈ పన్నీర్ని ఇప్పుడు బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ఈ పన్నీర్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అలాగే 3 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని వేసుకొని దీనిని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మీకు కనుక కాస్త థిక్గా ఉన్నట్లు అనిపించినట్లయితే 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకొని మనం వడలకి ఏ విధంగా అయితే పిండిని గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. ఫుడ్ కలర్ వేసుకోవడం వలన చూడడానికి కాస్త కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. మీకు కనుక ఇది థిక్గా మరి గట్టిగా ఉన్నట్లు అనిపించినట్లయితే 1 టేబుల్ స్పూన్ నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్లోకి ఈ పైపింగ్ బ్యాగ్ని ఇలా సెట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. మీరు కావాలంటే సాస్ బాటిల్లో కూడా ఈ మిశ్రమాన్ని వేసుకుని జిలేబీల్ని వేసుకోవచ్చు. ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లోకి ఈ పన్నీర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బయటికి తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ పైపింగ్ బ్యాగ్కి స్టార్ నాజిల్ని సెట్ చేశాను. మీరు కావాలంటే సర్కిల్లో ఉండే నాజిల్ని కూడా సెట్ చేసుకోవచ్చు. స్టార్ నాజిల్ని సెట్ చేసుకోవడం వలన ఈ పన్నీర్ జిలేబీలు అనేవి చూడడానికి మంచి డిజైన్తో చక్కగా ఉంటుంది. ముందుగా 1 జిలేబీని వేసుకుని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలినటువంటి జిలేబీల్ని వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి జిలేబీ వేసిన వెంటనే ఆయిల్లో బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు 2 టేబుల్ స్పూన్ల మైదాని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని మరలా పైపింగ్ బ్యాగ్లోకి తీసుకుని ఇలా జిలేబీలు కనుక వేసుకున్నట్లయితే అవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా అన్ని జిలేబీల్ని నెమ్మదిగా వేసుకున్న తర్వాత దీన్ని 2 వైపులా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ బయటికి తీసుకోవాలి. ఇలా అన్నింటినీ బయటికి తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలోకి వేసుకోవాలి. ఈ పంచదార పాకంలోకి వేసుకున్న తర్వాత కేవలం 1 నిమిషం మాత్రమే ఈ పన్నీర్ జిలేబీల్ని ఉంచాలి, లేకపోతే ఇవి త్వరగా మెత్తబడిపోతుంది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ 1 నిమిషం పాటు ఈ పంచదార పాకంలోకి ఉంచిన జిలేబీల్ని బయటికి తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండేటువంటి ఈ పన్నీర్ జిలేబీలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.